మేము అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి మీరు మాకు సమాధానం చెప్పాలా? అయితే పరిపాలన చేయాలనుకుని రెడ్డి చేత మీరు ఓటు వేయించుకున్నారో, ఆ ఓటును మీరు వేసే ముందు ఆలోచించి మీరు సరైన న్యాయం చేయ తెలుసుకుని మంచి పార్టీకి ఓటేసుకుని మీరు గెలిపించుకోవాలి తప్ప, ప్రతి ఒక్క వ్యక్తికి రెడ్డి సంఘాలు వచ్చాయి, మేము రెడ్డిలకు ఓటేయండి, వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అంటే అది చాలా తప్పు పని చేస్తున్నారు మీరు. దయచేసి మీరు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు 2019లో రెడ్డిలకు సీట్లు ఇచ్చామన్నారు, అలాగే రెడ్డిలు గెలుచుకొచ్చారు. 2020 నుంచి 2024 వస్తేపటికి ఏ ఉత్తరాంధ్రలో రెడ్డి లేరా? ఉత్తరాంధ్రలో రెడ్డి అయిన విశాఖపట్నంలో గాజువాక నాగిరెడ్డి గారు లేరా? ఎక్కడో వ్యక్తిని తీసుకొచ్చి గాజువాకలో గాని భీమిలీలో గాని రెడ్డిలు లేరా? మీరు రెడ్లకి ఎవరైనా సీట్ ఇచ్చారా? ఇదే కులపెత్తలు ఎందుకు వైఎస్ఆర్సీపీని మీరు ప్రశ్నించట్లేదు? ఎందువల్ల అడుగుతున్నామంటే 2019లో మనం భుజాన్ని వేసుకుని ఈ పార్టీని గెలిపించాం. ఉత్తరాంధ్రలో ఒక్క సీట్ అయినా ఇచ్చారా? అసోసియేషన్ పెద్దల్లో ఒకటి అడుగుతున్నాం, మీరు ఉత్తరాంధ్రలో ఒక్క సీటు రెడ్డికి ఇచ్చారా? పోలే మీరు అన్నట్టు రెడ్డి గారిని తీసుకొచ్చి విశాఖపట్నంలో రెడ్డి అని చెప్పుకొని తిరిగి పదవులు తీసుకుంటున్నా ఆ రెడ్డిని అడుగుతున్నాను. ఉత్తరాంధ్రలో రెడ్డి అనేవాడికి సీట్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా ఊరుకున్నారో అంటే మీరు పక్కుర్తి పడుతున్నారు. పోలే పక్కుర్తి పడ్డారు, మీకు ఏమైనా ఒక నామినేట్ పోస్ట్ ఇచ్చారా? మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి మీకు ఏమైనా ఒక్క నామినేట్ పోస్ట్ రెడ్డి అనేవాడికి ఎవరికైనా ఒక పోస్ట్ కానీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ పోస్ట్ కానీ ఉత్తరాంధ్రలో ఇచ్చిన ఉంటే మేము మీకు జోహార్ అయిపోతాం జనసేన పార్టీ రెడ్డి అసోసియేషన్ నుంచి. ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎవరిని ప్రభావాలు పెట్టద్దు, మీ సొంత లాభాలు చూసుకుంటే మీరు సొంత లాభాలు చూసుకోండి, అంతేగాని రెడ్డిలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయమని చెప్తే మాత్రం రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు చూసుకుంటారు. ఇదే రాక్షస పాలన, ఇదే రెడ్డిల అసోసియేషన్ నుంచి ఇదే వేమన్ మందిర్ తీసిమన్నప్పుడు మీ రెడ్డిల పెద్దలందరూ ఒక రెడ్డి అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే ఏదో ఒక్కొక్క బిస్కెట్ వేసినట్టు రసీద్ సీటు పెంచుతాం. మీరు సంవత్సరానికి 150,000 కడుతున్నారు కదా, 400,000 ఇవ్వమని చెప్పి రెడ్డిల సంఘాన్ని కూల్ చేసుకొని పెట్టారు. ఇదే రెడ్డిల అసోసియేషన్ సంఘం జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాసి, అయ్యా ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎప్పుడు వేమన్ మందిర జోలికి రాలేదు, మీరు వచ్చిన తర్వాత మాకు తీరని పరిణామం ఇక్కడ ఎదురు చూస్తున్నాం, మీరు దయచేసి రెడ్డిలు పొరుగు తీయొద్దు అని చెప్పిన తర్వాత ఎవరో కనికరించి ఓ బీసీ రెడ్డి ఇక్కడ మాకు పర్మిషన్ ఇప్పించాడు. మీరు ఒకటే చెప్తున్నాం, మీకు అందరి కాస్ట్లకి మీరు స్థలాలు ఇస్తప్పుడు మీ మన గవర్నమెంట్ ఉంది, మనకి ఎందుకు ఒక 1000 గజాలైనా మనకి స్థలం కేటాయించలేదు? 2000 గజాలు హై ప్రొఫైల్ లో ఉన్న స్థలాలు, గజువు 2 లక్షలు ఉన్న ఏరియాలు, ఎండాల్లో కాపులకు అనౌన్స్ చేసావు, గొల్లలకు అనౌన్స్ చేసావు, అందరికి అనౌన్స్ చేసావు, ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు దానికి బిల్డింగ్ డొనేషన్లు ఇచ్చారు, మాకెందుకు అంటే మేము ఫోటో తీసేసిన వెంటనే మేము అతనికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేము, యూత్ అంతా వైఎస్ఆర్సీపీకి యాంటీగా నడుస్తుంది, మీలాంటి కులపెత్తలు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసుకోవడం తప్ప దయచేసి కుటుంబాలను బెదిరించడం కానీ అవి చేస్తే మూల్యం రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పదు. మీరు ఒకటి ఆలోచించుకోండి, 2019 గవర్నమెంట్ వచ్చిన వెంటనే వెనకబడిన కుటుంబాలకి, పేద రెడ్డిల కుటుంబాలకి మీరు ఎంతమందికి సాయం చేశారు? ఈ అసోసియేషన్ సంఘపెత్తలో మీరు పత్రం రిలీజ్ చేయాలా? మీరు ఎవరికి ఏమి చేయరు, మీరున్న అసోసియేషన్ బిల్డింగ్ నే మీరు కాపాడుకోలేని వ్యక్తులు మీరు ఈ విధంగా చేయడం రెడ్డిలకి వైఎస్ఆర్సీపీకి ఏ కట్టుబడి ఉన్నామా? వైఎస్ఆర్సీపీ రెడ్డిలు ఏమైనా పుట్టి అక్కడ ఏమైనా మమ్మల్ని పుట్టించారా? మేము నచ్చిన పార్టీకి చేసుకుంటాం, కమ్మలకు చేయొద్దని గొల్లలకు చేయొద్దని మేమేమైనా మీకు ఆజ్ఞలు పెట్టామా? ఎవరు నచ్చిన పార్టీ కాదు చేసుకుంటారు. వైఎస్ఆర్సీపీకి రెడ్డి అనే వ్యక్తి చేయడం అంటే అది జరగన కళ. మీరు ఒకటే నేర్చుకోండి, మీరు గవర్నమెంట్ 2019 వచ్చిన వెంటనే ఎంతమంది మీరు సహాయం చేశారు? ఉదాహరణకి విశాఖపట్నంలో రెడ్డిని రాజకీయం చేయడానికి పనికిరారా? బీసీ రెడ్డిలైన కాకినాడ ఈస్ట్ వెస్ట్ నుంచి తీసుకొచ్చి మీరు గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళకి కీలకమైన పదవులు, మీరు అటు సైడ్ పోస్టింగ్ లేసి ఉత్తరాంధ్ర మీదకి మీరు ఒక జంక మీదకి సింహాలు వేటాడినట్టుగా ఇక్కడ మా రెడ్డి సంఘాన్ని బయట వచ్చే కులస్తులు, అంటే కులస్తులు అంటే రెడ్డిలే, ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి వచ్చి ఇక్కడ పదవులు చేపట్టి ఇక్కడ మా ఉన్న విశాఖపట్నం రెడ్డిలు రాజకీయానికి పనికి రాకుండా చేయడం అనేది అందరి దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మీదే. వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేయాలి? మీరు ఏం చేశారండి రెడ్డిలకి? మీరు ఒకటే వినిపించుకోండి, మీరు రెడ్డికా సంఘం నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర రెడ్డి ఉత్తరాంధ్ర రెడ్డి ప్రెసిడెంట్ అయిన లోకేష్ రెడ్డి గారికి, శివారెడ్డి గారికి, అలాగే వేమన మందిర
అసోసియేషన్ పెద్దలకి మీరు రెడ్డిలకు మంచి చేసే పనులు చేపట్టడం తప్ప మళ్ళీ ఈనాడు దుర్గారమైన పాలన మేము ఓటేసాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేసి ఈ 5 సంవత్సరాలు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు, మీకేం తెలుసు. మీ అసోసియేషన్ బిల్డింగ్ నే నిలబడుకోలేక రెడ్డిని దగ్గరికి అంత చీ అని కొట్టించుకొని అసోసియేషన్ పెద్దలు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు. ప్రతి సంవత్సరం బీసీ రెడ్లైనా ఈస్ట్ వెస్ట్ లో డబ్బులు ఇస్తే మీరు ఎక్కడ పిక్నిక్లు పెట్టి రెడ్డి సంఘాలని 3,000-4,000 మందిని తీసుకువెళ్ళి పిక్నిక్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేయమన్నాం. ఇది చాలా అవివేకం చర్య. మనం సమాజంలో బతుకుతున్నాం, ఏ విధంగా రెడ్డిలకు న్యాయం చేశారో మీరు కాలపత్రం రిలీజ్ చేయాలి. ఎంతమందికి రెడ్డిలకు సాయం చేశారు మీరు అసోసియేషన్ తరపు నుంచి? మీరు ఎయిర్పోర్ట్లోకి వస్తే మేము భుజాన జెండాలు వేసుకొని మూయాలా? మీరు వస్తే జేజాలు కొట్టాలా? మేము వస్తే ఆ పూలు తండ్ర డబ్బులు మేమే ఖర్చు పెట్టుకొని రెడ్డి పెద్దలకి మేము వేయాలా?